ఈ వీడియోలో మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసే ఒక గేమ్ చేంజర్ లాంటి ఏఐ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, బికాస్ ఒక్క పాయింట్ మిస్ అయినా సరే యూ విల్ లూజ్ ఇంపార్టెంట్ ఫీచర్ దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ డెఫినెట్లీ. అండ్ ఆ ఫీచర్ వచ్చేసరికి ఓపెన్ ఏఐ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ChatGPT 5. సో ఈ GPT 5 వచ్చేసరికి ChatGPT వాళ్ళ లేటెస్ట్ ఫాస్టెస్ట్ అండ్ స్మార్టెస్ట్ మోడల్. అండ్ ఈ GPT 5ని అందరం కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఏ సింగిల్ రూపీ. అండ్ ఈ GPT 5 యొక్క ఫీచర్స్ మాత్రం ఇన్సేన్, అసలు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అందరికీ కూడా. ప్రీవియస్ గా ChatGPTలో GPT 4, GPT 4o, GPT 3 ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉండే. అండ్ ఒక్కో దానికి ఒక్కో మోడల్ ని యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు GPT 5 తోటి మీరు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే విత్ ఇన్ సెకండ్స్ లో ప్రొవైడ్ చేసేస్తుంది. అండ్ మెయిన్లీ ఇది ఒక హ్యూమన్ లాగా మనకి ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అండ్ దీంట్లో మీరు ఆడియో ఫైల్ ని గానీ, లాంగ్ డాక్యుమెంట్స్ ని గానీ, PDF ఆర్ టెక్స్ట్ ఫార్మాట్ ఏది ప్రొవైడ్ చేసినా సరే అంతా కూడా సమరైజ్ చేసేసి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో మీకు ఎట్లాంటి టఫెస్ట్ టాస్క్ ఉన్నా సరే దీంట్లో ప్రొవైడ్ చేస్తే చాలు, విత్ ఇన్ సెకండ్స్ లో కంప్లీట్ సొల్యూషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దట్ విల్ మేక్ యువర్ వర్క్ 10x ఫాస్టర్. అండ్ ఆల్సో మీరు సింగిల్ లైన్ ప్రొవైడ్ చేస్తే చాలు, కంప్లీట్ కోడింగ్ ని ఇదే ప్రొవైడ్ చేసి ఇస్తుంది. అండ్ ఆల్సో స్టూడెంట్స్ కి అయితే ఇది ఒక వరం లాంటి AI ఫీచర్ ని ప్రొవైడ్ చేసింది. అదేంటంటే స్టడీ అండ్ లెర్న్. ఈ ఫీచర్ మీకు ఒక బెస్ట్ టీచర్ లాగా 24/7 గైడ్ చేస్తుంది, మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తుంది. ఇలా ఒక్కటని కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క వర్క్ ని ఈజీ చేయడానికి చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడే మీకు లైవ్ లో ఈ GPT 5 ఎట్లా వర్క్ అవుతుంది అండ్ దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది చూపిస్తాను, చూడండి. మీరు జస్ట్ ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయండి చాలు, యూ విల్ బి బెనిఫిటెడ్ ఏ లాట్ ఫ్రమ్ దిస్ వీడియో. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ఫుల్ అయితే వీడియో లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ ఏ అప్డేట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ స్టార్ట్. సో నేను ఇట్లా ChatGPT డెస్క్ టాప్ లో ఓపెన్ చేశాను అనమాట. మీరు సపోజ్ మొబైల్ కనుక అయితే మొబైల్లో యాప్ స్టోర్ నుంచి ChatGPT డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకుని అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు జస్ట్ నార్మల్ బ్రౌజర్ కి వెళ్ళైనా ChatGPT అని సెర్చ్ చేసి చూడొచ్చు. సో ఈ GPT 5 యొక్క ఫీచర్స్ ని నేను లైవ్ లో చూపిస్తాను, చూడండి. అండ్ ఈ GPT 5 అనేది మీరు కనుక మొబైల్లో యూజ్ చేస్తున్నట్లయితే, మీకు ఇఫ్ ఇన్ కేస్ GPT 5 కనిపించకపోతే మొబైల్ యాప్ స్టోర్ కి గానీ ప్లే స్టోర్ కి వెళ్ళి ChatGPT ని అప్డేట్ చేసుకోండి, సో దట్ మీకు GPT 5 అనే ఆప్షన్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే స్టార్టింగ్ గా కోడింగ్ రిలేటెడ్ గా అడుగుతున్నాను, బికాస్ దిస్ ఈస్ ద టఫెస్ట్ టాస్క్ కాబట్టి ఒక కోడింగ్ రిలేటెడ్ గా ఒక గేమ్ ని నేను ప్రొవైడ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. సో ఇక్కడ నేను ఇట్లా ఒక స్నేక్ గేమ్ రిలేటెడ్ గా ఫుల్లీ ఫంక్షనల్ స్నేక్ గేమ్ ఇన్ పైథాన్ రిలేటెడ్ అడుగుతున్నాను. ఏ లాంగ్వేజ్ కావాలనుకున్నా దాన్ని ప్రొవైడ్ చేయొచ్చు. నేనైతే పైథాన్ ని సెలెక్ట్ చేసుకున్నా అండ్ విత్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ కలర్ఫుల్ యూఐ అని చెప్పేసి ప్రొవైడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే థింక్ చేస్తుంది. ప్రీవియస్ గా అయితే ఇట్లా థింకింగ్ అని చెప్పేసి రాదు, ఒక చార్ట్ బోర్డ్ లాగా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేసేస్తుంది. బట్ ఇప్పుడు థింక్ చేసి క్లియర్ కట్ గా మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. చూసారు కదా ప్రోగ్రామింగ్ ఎంత స్పీడ్ గా జనరేట్ చేస్తుందో. సో ఇక్కడ నాకు పైథాన్ లో కోడ్ ని ప్రొవైడ్ చేసేసింది, విత్ ఇన్ సెకండ్స్ లో కంప్లీట్ గేమ్ అది ప్రోగ్రామింగ్ అయితే చేసేసింది. అండ్ మీకు లైవ్ లో రన్ చేసి చూపిస్తాను. సో మీకు ఇప్పుడు ఇక్కడే మనకి రన్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నా, సో దట్ మనకి అది రన్ అయ్యి గేమ్ ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా నేను ఏదైతే స్నేక్ గేమ్ ఇచ్చానో అది అవుట్పుట్ అనేది క్లియర్ గా వచ్చింది. అండ్ ఆల్సో మనం దాన్ని గేమ్ కూడా ప్లే చేస్తున్నాం. సో ఇట్లా ఆ ఎగ్ని అది తింటున్నట్లు అండ్ ఆల్సో సౌండ్ ఎఫెక్ట్స్ తో సహా నాకు ఎవ్రీథింగ్ గేమ్ అయితే ప్రొవైడ్ అయింది అనమాట. సో చూసారు కదా ఎట్లాంటి ఎర్రర్ లేకుండా మనకి క్లియర్ కంప్లీట్ అవుట్పుట్ ఇచ్చింది. అండ్ ఆల్సో గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇంక్లూడింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ తో సహా నాకు కోడింగ్ అయితే ప్రొవైడ్ చేసింది. ఈ విధంగా మనం మనకి ఎట్లాంటి టైప్ ఆఫ్ కోడింగ్ రిలేటెడ్ కావాలన్నా సరే ఈ GPT 5 ని యూజ్ చేసుకోవచ్చు, మనకి ఎట్లాంటి ఎర్రర్స్ కూడా రావట్లేదు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఆల్సో దీంట్లో మనం మన యొక్క మెయిల్స్ వస్తాయి కదా, సో అది ప్రమోషనల్ రిలేటెడ్ కానీ ఏదైనా ప్రొఫెషనల్ రిలేటెడ్ ఏదైనా సరే ఆ మెయిల్స్ ఏదైతే వచ్చాయో ఆ మెయిల్ ని జస్ట్ ఇక్కడ నేను ప్రొవైడ్ చేసి ప్లీజ్ ప్రొవైడ్ రిప్లై మెయిల్ యాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను అనమాట. సో ఇక్కడ ప్రొవైడ్ చేసిన తర్వాత నాకు చూసారా విత్ ఇన్ సెకండ్స్ లో ఒక ప్రొఫెషనల్ మెయిల్ రిప్లై ఎట్లా సెండ్ చేయాలనేది అదే ప్రొవైడ్ చేసింది. సో దీన్ని మీరు జస్ట్ కాపీ చేసేసి మెయిల్లో రిప్లైగా సెండ్ చేసేవచ్చు అనమాట, అంత ప్రొఫెషనల్ గా అయితే ఉంది ఈ మెయిల్ ఫార్మాట్. సో ఇట్లానే మీరు మీ యొక్క మెయిల్ రిలేటెడ్ కానీ లేదంటే ఏదన్నా లీవ్ లెటర్ రాయాలనుకున్నా ఏదన్నా ప్రొఫెషనల్ వేలో సెండ్ చేయాలనుకున్నా సో మీకు ఏదైతే మెయిల్ వచ్చిందో దాన్ని జస్ట్ ఇక్కడ కాపీ చేసేయండి. ఆర్ మీరు ఎవరికైనా మెయిల్ సెండ్ చేయాలనుకుంటే దాన్ని ఫార్మాట్ ఇక్కడ ప్రొవైడ్ చేసినట్లయితే వెంటనే మనకి ఒక ప్రొఫెషనల్ మెయిల్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఆఫీస్లో వర్క్ చేస్తూ లీవ్ తీసుకోవాలనుకుంటున్నారు, సో ఆ ఫార్మాట్ అడగడానికి
ప్లీజ్ ప్రొవైడ్. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఒక 1 week లీవ్ తీసుకోవాలనుకుంటున్నాను, సో ఆ యొక్క మెయిల్ ఫార్మాట్ నాకు సెండ్ చేయని చెప్పేసి అడుగుతున్నాను. అండ్ ఇక్కడ నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా క్లియర్ గా మన యొక్క ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ సెకండ్స్ లో షార్ట్ అండ్ ప్రొఫెషనల్ ఫార్మాట్ మెయిల్ అయితే నాకు ప్రొవైడ్ చేసింది. మీరు ఇన్ కేస్ దీన్ని ఎడిట్ చేసుకోవాలన్నా సరే మీకు ఎట్లా ఎడిట్ చేయాలి అనేది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసినట్లయితే మీకు ఆ రకంగా ఎడిట్ చేసి అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఏఐని యూస్ చేసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ అయినా సరే ఈజీగా జనరేట్ చేయాలనుకుంటున్నారా అండ్ ఏఐతో ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే నేను స్టార్ట్ చేసిన ఏఐ మాస్టర్ కోర్స్లో జాయిన్ అవ్వండి. ఈ కోర్సులో వచ్చేసరికి ఏఐ కంటెంట్ క్రియేషన్తో పాటు యూట్యూబ్ కంప్లీట్ గైడ్ అండ్ ఆల్సో చాట్ జీపీటీ మాస్టరింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసరికి మీకు ఏఐ రిలేటెడ్ ఎట్లాంటి అప్డేట్స్ అయినా సరే ఇదే కోర్సులో ఇంక్లూడ్ చేస్తాను విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు కోర్సులో ఒక్కసారి జాయిన్ అయితే చాలు, లైఫ్ టైమ్ లెర్నింగ్ అనమాట. సో ఎవరైతే కోర్సులో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కింద కోర్సు యొక్క లింక్ అండ్ కోర్సు యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేశాను. లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే నా కోర్సులో జాయిన్ అవ్వండి. అండ్ మీకు కోర్స్ కి సంబంధించి ఎట్లాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాల్ చేయండి, సో దట్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తాను. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ ఆల్సో దీంట్లో మనం ఇమేజెస్ జనరేట్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఒక ఇమేజ్ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తున్నా, ఇట్లా ఒక ఇమేజ్ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏదైతే ఇమేజ్ ప్రాంప్ట్ ప్రొవైడ్ చేశానో ఆ ప్రాంప్ట్ కి ఇమేజ్ అయితే ఇచ్చింది. చూసారా ఇమేజ్ అనేది ఎంత క్లారిటీగా అండ్ ఒక రియల్ ఫోటో లాగా ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఈ విధంగా మనకి 4K హై HD క్వాలిటీ ఇమేజెస్ ని GPT-5 అనేది ఇమేజెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ ఇమేజ్ ని మీరు ఫర్దర్ గా ఎట్లా ఎడిట్ చేసుకోవాలన్నా సరే సేమ్ ఇక్కడ మీరు డిఫరెంట్ వేస్ లో మీరు ప్రొవైడ్ చేసినట్లయితే ఆ విధంగా ఇమేజ్ ని ఎడిట్ చేస్తుంది. అండ్ ఆల్సో చూసారా ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్టైల్స్ అని చెప్పేసి ఉంది. సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ మీకు ఎట్లా కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూద్దాం ఇప్పుడు మన ఇమేజ్ ఎట్లా వచ్చిద్దని. సో చూసారు కదా సేమ్ ఇమేజ్ ఏదైతే ఉందో అదే ఇమేజ్ నేను ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేశానో ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ప్రొవైడ్ అయింది. అట్లా మీరు వన్స్ ఇమేజ్ జనరేట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడే స్టైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లో మీరు డిఫరెంట్ స్టైల్స్ని సెలెక్ట్ చేసుకుంటే మన ఇమేజ్ డిఫరెంట్ స్టైల్స్లో ప్రొవైడ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు మనం స్టూడెంట్స్కి ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూసేద్దాం. సో ఇక్కడ నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హౌ ఇట్ వర్క్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా అది ఎట్లా వర్క్ అవుతుంది, ఎవ్రీథింగ్ నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో చూసారు కదా స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మనకి ప్రొవైడ్ చేసింది అనమాట ఇట్లా. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇది ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేసిందో దానికి డయాగ్రామ్ని ప్రొవైడ్ చేయమని అంటాను. సో దట్ ఆ డయాగ్రామ్ ఉంటే మన యొక్క ప్రాజెక్ట్ వర్క్స్లో యూస్ చేసుకోవడానికి కానీ ఆర్ ఎల్స్ మనం ఏదైనా PDF ఫార్మాట్ కానీ డాక్యుమెంట్స్ చేయడానికి కానీ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి డయాగ్రామ్ని ప్రొవైడ్ చేయమంటాను. సో ప్లీజ్ ప్రొవైడ్. సో ఇక్కడ నేను ప్లీజ్ ప్రొవైడ్ డయాగ్రామ్ ఫర్ ద అబో ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా నాకు డైజెస్టివ్ సిస్టమ్ రిలేటెడ్ ఒక ఇమేజ్ని క్లియర్ కట్గా పైన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాని రిలేటెడ్గా ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేసింది అనమాట. దాన్ని జస్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని ప్రాజెక్ట్స్లో కానీ మన PPTస్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ దేంట్లో అయినా సరే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు వచ్చేసరికి ఒక మ్యాథ్స్ క్వశ్చన్ నేను ప్రొవైడ్ చేస్తాను, అది ఆన్సర్ ఎట్లా చేస్తుంది అనేది చూడడానికి. సో ఇక్కడ వచ్చేసరికి మ్యాథ్స్ రిలేటెడ్ నా దగ్గర ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అయినా డైరెక్ట్గా పేస్ట్ చేయవచ్చు, ఓరల్స్ మీ దగ్గర ఇమేజ్ రిఫరెన్స్ ఉంటే దాన్నైనా పేస్ట్ చేయవచ్చు. సో నేను దానికోసం ఇక్కడ నా యొక్క మ్యాథ్స్ ది టఫెస్ట్ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేశాను అండ్ దీని యొక్క స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటాను. ఇక్కడ ఇట్లా ప్రొవైడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూద్దాం దీని యొక్క ఆన్సర్ ఎట్లా చేస్తుందని చెప్పి. సో ఇక్కడ చూసారు కదా నేను ఏదైతే క్వశ్చన్ ప్రొవైడ్ చేశానో దానికి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇట్లానే మీకు ఏ క్వశ్చన్ రిలేటెడ్ మీకు డౌట్ ఉన్నా సరే క్వశ్చన్ని ప్రొవైడ్ చేస్తే ఇది ఆన్సర్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇట్లా ఇమేజ్ రిఫరెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మీ దగ్గర ఏదైనా లాంగ్ టెక్స్ట్ బుక్ ఫార్మాట్ PDF ఉన్నా సరే ఆర్ఎల్స్ డాక్యుమెంట్ ఉన్నా సరే టెక్స్ట్ ఫార్మాట్ అయినా సరే ఏది ప్రొవైడ్ చేసినా సరే దాని యొక్క సొల్యూషన్ని ఇది సింపుల్గా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో బిజినెస్ రిలేటెడ్ అయితే మీ దగ్గర ఏదైనా శాంపుల్ CSV ఫైల్ ఉంటే ఆర్ PDF ఫార్మాట్స్ ఏదున్నా సరే దాన్ని ప్రొవైడ్ చేసినట్లయితే మీ యొక్క సేల్స్ కానీ దాని యొక్క దాన్ని బార్ చార్ట్లో తీసుకురావటం కానీ పై చార్ట్ కానీ అట్లా ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న CSV ఫైల్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇట్లా నా దగ్గర ఏదైతే శాంపుల్ ఉందో దాన్ని ప్రొవైడ్ చేసి ఇక్కడ షో మీ మంత్లీ సేల్స్ ట్రెండ్స్ అండ్ మేక్ ఏ బార్ చార్ట్ అని చెప్పి ప్రొవైడ్ చేశాను. సో చూసారు కదా నాకు నేను ఏదైతే అప్లోడ్ చేశానో దాని యొక్క బార్ చార్ట్తో సహా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసింది. సో ఈ
విధంగా మీ యొక్క సేల్స్ రిలేటెడ్ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే దీంట్లో అప్లోడ్ చేసినట్లయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ ఆల్సో దీంట్లో నేను క్రియేటర్స్ పర్పస్, అంటే ఎవరైతే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ తీయాలనుకుంటున్నారో వాళ్ళు జస్ట్ మీరు ఎట్లాంటి టైప్ ఆఫ్ వీడియో తీయాలనుకుంటున్నారో దాన్ని ప్రొవైడ్ చేసి, సో ఒక స్క్రిప్ట్ తయారు చేయమంటే ఇదే స్క్రిప్ట్ తయారు చేసి ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను గ్యూమి లేటెస్ట్ యూట్యూబ్ అప్డేట్స్ రిలేటెడ్గా ఒక షార్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఒక స్క్రిప్ట్ ఫార్మాట్ నాకు రెడీ చేయని చెప్పేసి జస్ట్ ఒక సింగిల్ లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో చూసారు కదా ఇక్కడ నాకు ఎవ్రీ సెకండ్, అంటే ఏ సెకండ్కి ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి 60 సెకండ్స్ ఒక కంప్లీట్ యూట్యూబ్ వీడియోని అయితే ప్రజెంట్ చేసేసి చూపిస్తుంది అన్నమాట. అండ్ విత్ సోర్సెస్తో సహా నాకు అది సోర్సెస్ కూడా యాడ్ చేసి మరీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇట్లా మీరు క్రియేటర్స్ కనుకైతే ఈ విధంలో కూడా GPT-5 మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లోనే స్టూడెంట్స్కి అయితే స్టడీ అండ్ లెర్న్ మోడ్ని అయితే తీసుకొచ్చింది. అండ్ ఇదైతే స్టూడెంట్స్కి చాలా బాగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే స్టడీ అండ్ లెర్న్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అండ్ మీరు దీంట్లో ఒక క్వశ్చన్ అడిగినట్లయితే అది మిమ్మల్ని రివర్స్లో క్వశ్చన్ చేసి మీరు నేర్చుకునే విధంగా అది మనల్ని అయితే గైడ్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను సపోజ్ హిస్టరీ రిలేటెడ్గా ఇక నేను ప్రొవైడ్ మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ World War I అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు క్వశ్చన్ అడిగిన వెంటనే ఇక్కడ నాకు దాని రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్ని మనం ఒక మైండ్ మ్యాప్ కావాలనుకుంటే దాన్ని జనరేట్ చేసుకోవచ్చు, దీంట్లో మనం క్విజెస్ జనరేట్ చేసుకోవచ్చు, ఆర్ మీకు ఏదైనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే అది జనరేట్ చేస్తుంది, ఆర్ మీకు ఏదైనా ఇంపార్టెంట్ సమ్మరైజ్ చేసి ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ చేయమంటే చేస్తుంది. ఇట్లా మనకి డిఫరెంట్ వేస్లో ఈ స్టడీ అండ్ లెర్న్ మోడ్ అయితే మీకు 24/7 ఒక బెస్ట్ టీచర్ లాగా అయితే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ వచ్చేసరికి స్టూడెంట్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో మీరు స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని మీరు కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. వితిన్ సెకండ్స్లో మీరు ఆ యొక్క టాపిక్లో పర్ఫెక్ట్ అయితే అయిపోవచ్చు. అండ్ ఆల్సో జాబ్స్ సెర్చ్ చేసే వాళ్ళు ఏదైనా రెజ్యూమెస్ చేసుకోవాలన్నా సీవీ చేసుకోవాలన్నా సరే దీంట్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నేను ఇట్లా ఒక ప్రొఫెషనల్ 1-page రెజ్యూమే ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ జావా అని చెప్పేసి ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నా. ఇట్లా 1 line ప్రొవైడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో చూసారు కదా ఇక్కడ నాకు ఒక రెజ్యూమేని అదే ప్రిపేర్ చేసి మరీ ఇస్తుంది అన్నమాట. సో దీన్ని మీరు మీ యొక్క రెజ్యూమే పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా నాట్ ఓన్లీ ఫర్ 1 purpose, ఇది మీరు డిఫరెంట్ వేస్లో ఎట్లా అయినా సరే యూజ్ చేసుకుంటే మనకి క్లియర్ కట్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనకి సోర్సెస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది, యాజ్ ఏ హ్యూమన్ లాగా అది థింక్ చేసి మనకి ఒక కంప్లీట్ అవుట్పుట్ని అయితే ఇస్తుంది అన్నమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ GPT-5 ట్రై చేయండి. అండ్ మీకు దీంట్లో ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ అప్డేట్స్ని తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.